హలో, ఓకే గురుగారు, చెప్పండి. అలా గణపతిని పూజిస్తాము. గణపతిని పూజించిన తర్వాత అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తాము. ఈ గౌరీ పూజని అసలు ప్రధానంగా అమ్మాయి చేత ఎందుకు చేయిస్తారు? ఆ గౌరీ పూజ చేసిన తర్వాత అవి తీసుకోకూడదని గొడవలు కూడా అవుతుంటాయి మీ సైడ్, అట్లా ఏమైనా అవుతుంటాయా? అంటే ఆంధ్ర సైడ్ అయితే అవుతుంటాయి. ఆ లక్ష్మీదేవిని తీసుకువెళ్ళిపోవాలని చెప్పేసి అత్తగారు వాళ్ళు తీసుకురమ్మంటారు, అమ్మాయి వాళ్ళు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. దీనికి గొడవలు కూడా అవుతుంటాయి. యాక్చువల్గా ఒక మూవీలో కూడా ఇది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తాము. గౌరీదేవి అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఈ యొక్క ముత్తైదువతనానికి ప్రతిరూపంగా కనపడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క మాంగళ్య బలాన్ని దీర్ఘకాలంగా ఉంచేటువంటి అమ్మవారు గౌరీదేవి. పార్వతీదేవి గౌరీదేవి, ఆ గౌరీదేవి ఈ ముత్తైదువతనాన్ని దీర్ఘకాలంగా ఉంచుతుంది. కాబట్టి మరి ఆ ముత్తైదువతనాన్ని దీర్ఘకాలంగా ఎవరి దగ్గర ఉంచాలి, ఎవరు చేస్తున్నారో వారి దగ్గర ఉంచాలి. అవును కదా? ఇప్పుడు మీరు ఒకరు చేస్తున్నారు, ఒక అమ్మాయి చేస్తుంది. అమ్మాయి చేస్తుంది అంటే ఆ అమ్మాయితో పాటే ఆ గౌరీ వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఆ గౌరీ ఉండిపోవాలి. ఇది మళ్ళా పుట్టింటి వాళ్ళే తీసుకోవాలి అనేది ఒక రకమైనటువంటి అది ఆచారం కూడా కాదు. అది ఒక అంటే పెళ్ళి అప్పటికి జీలకర్ర బెల్లం ఏం కాలేదు కాబట్టి మనము ఎక్కడ వివాహం జరగక ముందే చేసాం కంటే అది మాది అన్న క్రతువు కింద మాట్లాడుతున్నారే తప్ప, అమ్మాయి దీర్ఘకాలంగా మంచిగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో అమ్మాయి చేసుకుంది కాబట్టి అమ్మవారు కూడా అమ్మాయితో పాటుగా ఇచ్చివేయడము ఇది సాంప్రదాయం ఒకటి. రెండవది ఏంటంటే, ఈ గౌరీ పూజని మనము అమ్మాయి దీర్ఘకాలంగా సమంగళ్యంగా ఉంచగలిగేది పార్వతీదేవి గౌరీదేవి. కాబట్టి ఇప్పుడు మన శ్రావణ మాసంలో కూడా మనం మంగళ గౌరీ చేస్తూ ఉంటాము. ఎందుకు చేస్తామంటే ఇదే కారణం. ఇలా ఓకే గురుగారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? పేరు కార్తిక్. కార్తిక్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకున్నాను. ఓకే, మీ పేరు, మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 30 ఎన్నో మంత్? 6th మంత్. 1999. ఓకే, టైమ్? వరంగల్. దేని పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించా? ఓకే ఓకే, సరే. గురుగారితో మాట్లాడండి, మీ సమస్యను తెలియచేయండి. హలో, నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. కొద్దిగా పెద్దగా మాట్లాడగలవా నాన్న? కొద్దిగా పెద్దగా మాట్లాడు. జాబ్ కెరీర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జాబ్ గురించి? ఓకే, నీ గురువులో శని ఉన్నారు, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, కాబట్టి నీ జాబ్ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటూ ఉంటుంది. వచ్చిన జాబ్ లో కూడా స్థిమితంగా ఉండేటువంటి ఆలోచన నీది కాదు. ఏం చేస్తే బాగుంటుంది అంటే, నీవు నీ ఇష్టదైవం ఎవరున్నారో వారిని ప్రధానంగా నమ్ముతూ ఉండు, వారికి ప్రధానంగా అర్చన చేస్తూ ఉండు. అంతేకాకుండా చంద్రుడికి నమస్కారం చేసుకుంటూ, నీకు ఇప్పుడు రాహు మహర్దశ నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాహుని సంబంధించినటువంటి పూజలన్నీ చేస్తూ ఉంటే తప్పకుండా నీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే.